బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిఎస్సి నోటిఫికేషన్ లో ఉద్యోగాల సంఖ్య తక్కువగా ఉండటంపై ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. నిరుద్యోగులను దగా చేస్తున్నారని నిలదీస్తే అరెస్టులు చేస్తున్నారని దుయ్యబట్టారు. తమను ఆపాలని చూసేవారు ముమ్మాటికి నియంతలేనని అన్నారు. వైసీపీ నియంత పాలనలో మెగా డిఎస్సీని దగా డిఎస్సీ చేశారని నిలదీస్తే అరెస్టులు చేస్తున్నారని షర్మిల మండిపడ్డారు. తమ చుట్టూ వేలాది మంది పోలీసులను పెట్టారని, ఇనుప కంచెలు వేసి తమ బందీలు చేశారన్నారు. నిరుద్యోగుల పక్షాన నిలబడితే అరెస్టులు చేస్తున్నారని వాపోయారు. తమను ఆపాలని చూసే మీరు ముమ్మాటికి నియంతలేనన్నారామె. ఎందుకు ప్రభుత్వం చర్యలే నిదర్శనమన్నారు. సిడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. 23,000 పోస్టులను భర్తీ చేస్తామని చెప్పి 6,000కే నోటిఫికేషన్ ఇచ్చినందుకు వైసీపీ సర్కార్ నిరుద్యోగులకు క్షమాపణలు చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు.